మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళితే, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి స్వర్గీయ సోమన్న గారి లక్ష్మి రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వస్తే ఏడుపాయల దుర్గమాత ఆలయం నుండి గాంధీ భవన్ వరకు పాదయాత్ర చేస్తానని లక్ష్మి మొక్కుకోవడంతో లక్ష్మి భర్త సోమన్న గారి రవీందర్ రెడ్డి ఏడుపాయల వద్ద పాదయాత్ర ప్రారంభించి బుధవారం నర్సాపూర్ చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి రావడంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర రేపటితో గాంధీ భవన్ వద్ద ముగుస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండల నాయకులు ఆయన వెంట పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సురేష్ నాయక్, నర్సింగ్ లింగం, అనిల్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మరి మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి నాయకులు, మా పైదర గ్రామం నుంచి సర్పంచ్ అందరం కూడా ఒకసారి ఏడుపాయలు పోయినప్పుడు ఏడుపాయల్లో లక్ష్మక్క రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే అక్కడి నుంచి వరదుర్గామాత దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పాదయాత్రగా బయలుదేరి వస్తామని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు చెల్లించుకోవడానికి నిన్న స్టార్ట్ చేశాము. నిన్న అక్కడికి స్టార్ట్ చేసి ఈరోజు నర్సాపూర్ చేరుకోవడం జరిగింది. లక్ష్మక్క ఏంటంటే, గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. సేవా కార్యక్రమాలు అంటే మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఊరు తిరిగి, ప్రతి తాండాలు తిరిగి, అన్ని మండలాలు తిరిగి అందరినీ బలోపేతం చేసింది. తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన మన లక్ష్మక్క ఇదే నర్సాపూర్ గట్ట మీద ఎక్కడైతే నిలబడి మాట్లాడుతున్నామో ఇక్కడ ఎన్నో సందర్భాల్లో ఎన్నో మాటలు మాట్లాడింది నాకు గుర్తుకొస్తుంది. లక్ష్మక్క లేకుండా నేను ఏ రోజు లేను. లక్ష్మక్కను వదిలిపెట్టడం అనేది చాలా బాధగా ఉంది నాకు. ఎందుకంటే లక్ష్మక్కతో 100% నేను లక్ష్మక్క ఇంబడి ఉండేవాడిని. బండ్లో కానీ ప్రయాణం కానీ లక్ష్మక్కతోనే సాగించేవాడిని. ఈరోజు లక్ష్మక్క లేని